ఆన్లైన్ యాప్ ద్వారా రుణం తీసుకున్న పాపానికి వేధింపులు తాళలేక రాజమండ్రిలో మరొక కుటుంబం బలైపోయింది. ఇద్దరు పసిపిల్లలను వదిలేసి ఓ లాడ్జిలో భార్య భర్తలు ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. రాజమండ్రి ఆనంద్ నగర్ కు చెందిన కొల్లి దుర్గారావు లక్ష్మీ దంపతులు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆన్లైన్ యాప్ ద్వారా 50,000 రుణం తీసుకుని తిరిగి చెల్లించలేకపోయారు ఆ దంపతులు. ఈ దంపతులకు ఆన్లైన్ యాప్ సిబ్బంది నుండి వేధింపులు ఎదురయ్యాయి. న్యూడ్ ఫోటోలు స్నేహితులు బంధువులకు పెడతామని బెదిరింపులు అధికమయ్యాయి. వేధింపులు తాళలేక రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నారు. చిన్నారులిద్దరు అనాథులుగా మిగిలారు. రైట్, వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆన్లైన్ రుణ యాప్ల ద్వారా రుణం తీసుకున్న పాపానికి ఓ మరో కుటుంబం రాజమండ్రిలో బలైపోవడం జరిగింది. అయితే వాళ్ళు ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకుని మృతి చెందడంతో కావడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం రాజమండ్రిలోని ఆనంద్ నగర్ లోని శాంతినగర్ సమీపంలో ఉంటున్న ఒక కుటుంబం ఈ రకంగా బలైపోవడం జరిగింది. కొల్లి దుర్గారావు అలాగే లక్ష్మి అని చెప్పి ఇద్దరు దంపతులు కూడా ఈ యాప్ ద్వారా రుణాలు తీసుకోవడం జరిగింది. తీసుకున్న రుణాన్ని 50,000 రూపాయల రుణాన్ని తిరిగి చెల్లించలేని పక్షంలో వారి నుంచి వేధింపులు రావటము అలాగే న్యూడ్ ఫోటోలు పెడతామని చెప్పేసి బెదిరించడంతో వాళ్ళిద్దరూ నిన్న రాజమండ్రి టూ టౌన్ పరిధిలోని ఒక లాడ్జీలో ఆత్మహత్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీంతో చిన్నారులు ఇద్దరు ఇక్కడ అనాథులుగా మిగులుతుంది జరిగింది. వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటనేది. ఏం జరిగింది అండి, అసలు మీకు ఎలా తెలిసింది? అదే ఆన్లైన్ ద్వారా యాప్ల ద్వారా లోన్లు అయితే తీసుకున్నారని. నేను మా తోడలు అవుతాడండి ఆయన. ఆన్లైన్ ద్వారా యాప్లో డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు కట్టలేని పక్షంలోనే అవతల నుంచి అవతల లోన్లు ఇచ్చిన యాప్ వాళ్ళు వేధింపులు ఎక్కువ చేయడంతో న్యూడ్ ఫొటోస్ అయి పంపిస్తామని ఇలాగే వేధింపులు చేయడం వల్ల తను ఇలా చేసుకున్నానని మాతో చెప్పారండి. మీకు ఎలా తెలిసింది అంటే అక్కడ తన అడిగితే అకస్మాత్తుగా ఉన్న పరిస్థితుల్లో అడిగితే తన అలాగనే చెప్పారండి. ఇలాగలా ఆన్లైన్గా వేధింపులు ఇస్తున్నారు, మా వల్ల కాలేదు, ఎంతగానో కొంత మొత్తం కట్టాము, అయినప్పటికీ వాళ్ళు వేధింపులు ఎక్కువ అవడంతో మేము ఇంకా తట్టుకోలేక ఇలాగ చేసుకున్నాము, పిల్లలు మీరే జాగ్రత్త చూసుకున్నాం చెప్పారండి. అంటే మీకు పోలీసులు చెప్పారా ఎలా తెలిసిన సమాచారం? లేదండి, వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారండి. మీకు ఫోన్ ద్వారా తెలియజేశారు? ఫోన్ ద్వారా చేశారండి. అని మేము హాస్పిటల్లో కూడా తెలియపరిచారండి. కనుక్కున్నారా ఎంక్వైరీ చేసినప్పుడు మామూలుగా దుర్గారావు గారు మాట అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు కొంచెం వెళ్ళిపోగా ఉన్నప్పుడు చెప్పారండి ఆయన. అందువల్ల మాకు తెలిసిందండి. అప్పటి వరకు మనకి ఏమీ తెలియదండి. మీరు ఆ లాడ్జి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నారు? అలా మేము వెళ్ళేటప్పటికి అకస్మాత్తుగా ఉన్నారండి వాళ్ళు. ప్రాబ్లం ఏమీ లేరు, ఇద్దరు కూడా పిల్లలు కూడా అక్కడే ఉన్నారండి. పడుకుంటే మనకు ఫోన్ చేయగానే మనం వెళ్ళామండి. ఫోన్ చేయాలి, వాళ్ళిద్దరు పడుకునే ఉన్నారండి. లేకపోతే మేము జాగ్రత్త తీసుకుని వచ్చి అంబులెన్స్ లోనే ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొచ్చాం రాజమండ్రి. ఎక్కడికి వెళ్ళారు నిన్న మీరు, అమ్మ నాన్న నువ్వు? కొత్త ఇంటికి వెళ్ళాము. కొత్త ఇంటికి అక్కడ తారీయాల్లో త్రీ తాగేసి పురుగుల మంది తాగేశారు. మీరు ఏం చేశారు ఇద్దరు అప్పుడు? అప్పుడు పిన్ని నన్ను చెల్లిని బయటకు తీసుకొస్తే బాబీ అనే బాబయా అప్పుడు లేపండి అమ్మాయి. అప్పుడు ఏమో దారియాలు పడుకొని పోతున్నారు. అలాగా యాప్ల ద్వారా ఈ ఆన్లైన్ రుణ యాప్ల ద్వారా రుణం తీసుకుని ఇలాగ ఎన్నో కుటుంబాలు రాష్ట్రంలో బలైపోవడం జరుగుతున్నది. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ఆన్లైన్ రుణ యాప్లని నిషేధించాలని చెప్పేసి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. లేకపోతే ఇలాగా ఎన్నో కుటుంబాలు పిల్లలు అనాథలైపోయే పరిస్థితి కూడా నెలకొంటుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీ.